అజాడు గిల్దు ఫౌజు దడపతి నేతాజీ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బ్రతికే హక్కు ఎక్కడది స్వాతంత్రం ఒకళ్ళు ఇచ్చేది కాదు మనమే తీసుకోవాలి ఇవి దమ్మున్నోడు చెప్పే మాటలు ఒక్కసారి ఎదిరించి చూపిస్తే భారతీయుల తెగింపేంటో అర్థమయ్యేది సరిగ్గా అలాంటి ప్రయత్నమే చేశారు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అప్పటికే రెండో ప్రపంచ యుద్ధంతో బాగా వీక్ అయిన బ్రిటిష్ సైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు జర్మనీ సపోర్ట్ తీసుకున్నారు సింగపూర్ లో సైన్యాన్ని తయారు చేశారు జపాన్ సాయంతో ఢిల్లీ వరకు ఆజాద్ హింద్ ఫౌజ్ ఆర్మీని పంపించారు ఫర్ ది ఫస్ట్ టైం ఆర్మీలోకి మహిళల్ని చేర్చుకున్నారు 125 సంవత్సరాలు దాటిన ఆయన త్యాగానికి ఆయన తెగింపుకి భరతమాత సంకెళ్లు తెంచడానికి ఆయన చేసిన పోరాటానికి విలువ కట్టడంలో ఇంకా తడబడుతూనే ఉన్నామంటే ఇండియన్స్ గా మనం సిగ్గుపడాలేమో ఎనీవేస్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి మనందరికి బాగా తెలుసు బట్ కొంతే తెలుసు ఇవాల్టి ఎపిసోడ్ లో చరిత్ర పుస్తకాల్లో ఎక్కని నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి స్టోరీని తెలుసుకుందాం భారతదేశ స్వాతంత్ర ఉద్యమం నిప్పు కెరటాల్లో ఉవ్వెత్తున ఎగిసేది అంతలోనే ఎవరో పాల పొంగుపై నీళ్లు చల్లినట్టు చల్లారిపోయేది అదే పట్టుదలతో అంతే కసితో ఇంకాస్త తొక్కితే బ్రిటిష్ వాళ్ళు కాళ్ళ కింద నలిగిపోతారు కదా ఎందుకు ఈ నీరసం అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారి ఫ్రస్ట్రేషన్ కూడా ఇదే కొడితే దిమ్మ తిరిగిపోవాలి అనేది ఆయన సిద్ధాంతం అన్నం తినడం మానేస్తే బ్రిటిష్ వాడు దేశానికి స్వాతంత్రం ఇచ్చేసి వెళ్ళిపోతాడా ఇదే ప్రశ్న వెంటాడింది నేతాజీని శత్రువుని దెబ్బతీయాలంటే శత్రువుకి శత్రువు ఎవరో తెలుసుకొని వాళ్లతో కలవాలి అనుకున్నారు నేతాజీ దూకుడు చూసి ఆయన్ని హౌస్ అరెస్ట్ చేసినా సరే సన్యాసి వేషం వేసుకొని మరి కొండలు కోనలు నదులు సముద్రాలు దేశాలు ఖండాలు దాటి వెళ్లారు ఆఫ్ఘనిస్తాన్ దాటి యూరప్ గడ్డ మీద కాలు పెట్టారు డేగ కన్నుల్లా వెంటాడుతున్న బ్రిటిషర్స్ కన్ను కప్పి సముద్రం అడుగున జలాంతర్గామిలో ప్రయాణించారు పక్కా ప్లాన్ రెడీ చేసుకుని జపాన్ నుంచి ఇండియా వస్తున్న సమయంలో ఒక విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు చనిపోయారనేది ఇంత సింపుల్ గా చెప్పుకుంటున్నా అదే అతి పెద్ద మిస్టరీ నేతాజీ మరణంపై అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ ఆ తర్వాత ఏలిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇదిగో నేతాజీ విషయంలో జరిగింది ఇది అని ఏనాడు బయట పెట్టలేదు నేతాజీ ఒక ఏరోప్లేన్ క్రాష్ లో తైపేలో మంటల్లో చిక్కుకొని 70% పైగా కాలిన గాయాలతో లోకల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారని చెప్పుకుంటారు అంతటి నేతాజీకి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ ఫోటోలు ఏవి మెడికల్ రిపోర్ట్స్ ఏవి రికార్డ్స్ ఎక్కడ మనిషి చనిపోతే అట్లీస్ట్ డెత్ సర్టిఫికెట్ ఇస్తారు కదా అదెక్కడ ఇవేమీ లేవు సింపుల్ గా సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోయారు సింపుల్ అంతటితో ఎండ్ కార్డు వేసేశారు సుభాష్ చంద్రబోస్ గారి పైన నిన్న మొన్నటి వరకు ఎన్నో స్టోరీలు ఆయన ఇంకా బ్రతికే ఉన్నారనే నమ్మకం జపనీస్ మంచూరియాలోని డాయిచెన్ లో నేతాజీని రష్యన్ కేజీబి పట్టుకుందని బ్రిటిషర్స్ చెప్పటంతో సైబీరియా జైల్లో చిత్రహింసలు పెట్టారని ఆయన నిజాయితీ తెలుసుకుని విడుదల చేశారనేది ఒక స్టోరీ ఆనాడు సుభాష్ చంద్రబోస్ గారి మీద తప్పుగా చెప్పింది బ్రిటిష్ వాళ్ళు కాదని ఆ రోజు దేశంలో ఉన్న కొంతమంది పాలకులే అని కొందరి వర్షన్ సైబీరియా జైలు నుంచి విడుదలై మంచూరియా బార్డర్స్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ పేరుతో ఒక పేపర్ కూడా పబ్లిష్ చేశారని చెప్పుకుంటారు నెహ్రూ గారి తర్వాత ప్రధానిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారు తాష్కెంట్ వెళ్ళినప్పుడు నేతాజీని స్వయంగా కలిశారని ఆ విషయం భారతీయులకి స్వయంగా చెప్పే లోపే ఆయన చనిపోయారనేది ఇంకో స్టోరీ లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం కూడా ఇప్పటికీ ఒక మిస్టరీనే తాష్కెంట్ వెళ్లేంత వరకు లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆరోగ్యం చాలా నిలకడగా ఉంది కానీ సడన్ గా గుండెపోటుతో చనిపోయారని సోవియట్ గవర్నమెంట్ ప్రకటించింది అప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన బాడీ బ్లూ కలర్ లోకి మారిపోయింది ఒంటి పైన ఘాట్లున్నాయని ఆయన భార్య లలిత శాస్త్రి గారు చెప్పారు మరి పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు నోబడి నోస్ సరే ఇది వేరే టాపిక్ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఏదైనా విషయాలు బయట పడుతున్నాయి అనుకునేటప్పుడు దాన్ని చావుతో కప్పి పెట్టేస్తున్నారనేది ఇంకొక వర్షన్ 1987 వరకు నేతాజీ గుమ్నామీ బాబాగా మారువేషంలో ఉన్నారని మరో కథ ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్ లో బాబాగా చాలా కాలం బ్రతికారని చెప్పుకుంటారు బెంగాల్లో దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది సో గుమ్నామీ బాబానే నేతాజీ అని తెలుసుకునేందుకు ఒక కమిషన్ వేశారు బట్ ఆ రిపోర్ట్ ని పబ్లిక్ లో పెట్టలేదు కానీ నేతాజీ బాబాగా మారారని నమ్మించేందుకు ఇంటెలిజెన్స్ వర్గాలే గుమ్నామీని నియమించారనేది ఇంకొక వర్షన్ అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ గా బిఎన్ మాలిక్ ఉండేవారు ఆయన జవహర్లాల్ నెహ్రూ గారికి చాలా క్లోజ్ సో నెహ్రూ గారికి
గారికి పొలిటికల్ ఫేవర్ చేసేందుకే సుభాష్ చంద్రబోస్ పోలికలతో ఉన్న కొంతమందిని కొన్ని ప్రాంతాల్లో సాధువులుగా పెట్టారని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎందుకని నేతాజీ రాకను సీక్రెట్ గా ఉంచారు? బాబాగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? కొందరు వర్షన్ ఏంటంటే సోవియట్ యూనియన్ లో ఉన్న నేతాజీ ఇండియాకి వస్తే పొలిటికల్ అన్స్టెబిలిటీ వస్తుందని చెప్పి కావాలనే దూరం పెట్టారని, దూరంగా ఉండమన్నారని చెప్తూ ఉంటారు. నేతాజీకి కావాల్సింది కూడా దేశ స్వాతంత్రం తప్ప మరేదీ కాదు. సో ఈ యాంగిల్లో చూస్తే నేతాజీ సైలెంట్ గా ఉన్న ఆశ్చర్యం లేదు. ఢిల్లీకి చెందిన డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ ఇక్బాల్ చంద్ర మల్హోత్రా కూడా సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్ జర్నీ చేయలేదని, జర్మనీ సబ్మెరైన్ లో సింగపూర్ నుంచి వ్లాడివాస్కోక్ వెళ్లి అక్కడి నుంచి రష్యా వెళ్లినట్లు చెప్తారు. రష్యాలో చాలా కాలం రీసెర్చ్ చేసిన పురబి రాయ్ అనే రీసెర్చర్ మాస్కో ఇంటెలిజెన్స్ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ ని రాబెట్టారు. 1946లో రష్యా వెళ్లిన నేతాజీ జోసెఫ్ స్టాలిన్ ని కలుసుకున్నారు. ఈ మ్యాటర్ మొత్తం డాక్యుమెంటెడ్. ఈ డాక్యుమెంట్స్ అప్పటి మిలిటరీ జనరల్ అలెగ్జాండర్ కోల్స్నికోవ్ దగ్గర చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉండేవి. సో ఇందులో ఏముంది, స్టాలిన్ ని కలిసిన తర్వాత ఏం జరిగిందన్నది ఎవ్వరికీ తెలియదు. ఆ డాక్యుమెంట్స్ ని చూడటానికి రష్యన్ సిటిజన్స్ కు మాత్రమే పర్మిషన్ ఉండటంతో రీసెర్చర్ పురబి రాయ్ కూడా ఏం చేయలేకపోయారు. వీళ్ళందరి వర్షన్ ప్రకారం సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోలేదు. 1945లో సుభాష్ చంద్రబోస్ గారు చనిపోయారు అని కొన్ని ఎంక్వైరీ కమిటీస్ చెప్తున్నా, మల్హోత్రా పురబి రాయ్ వర్షన్స్ ప్రకారం 1946 తర్వాత కూడా నేతాజీ ఉన్నారు. దట్ మీన్స్ విమాన ప్రమాదంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చనిపోలేదు. రష్యా మిలిటరీ జనరల్ అలెగ్జాండర్ కోల్స్నికోవ్ ను నేతాజీ కలిశారన్న దానిపై కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. రీసెర్చర్ పురబి రాయ్ చెప్పిన విషయాలపై 1999లో ఎంకే ముఖర్జీ ఎంక్వైరీ కమిషన్ వేశారు. ప్రూఫ్స్ కలెక్ట్ చేసేందుకు ఈ కమిషన్ ఇస్తాన్బుల్ వెళ్ళింది. అలెగ్జాండర్ కోల్స్నికోవ్ ను కూడా రావాలని చెప్పినప్పటికీ ఆయన అటెండ్ అవ్వలేదు. సో పురబి రాయ్ చెప్పింది నిజమేనన్న వర్షన్ కు ఇది బలాన్ని ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 2016లో మల్హోత్రా తీసిన డాక్యుమెంటరీలో కోల్స్నికోవ్ కనిపించారు. ఆ డాక్యుమెంటరీలో నేతాజీకి సంబంధించిన కొన్ని విషయాలు చెబుతూ సుభాష్ చంద్రబోస్ స్టాలిన్ ని కలిసింది నిజమేనని కన్ఫర్మ్ చేశారు. పైగా 1945 డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 1946 మధ్య వివిధ దేశాలకు వెళ్లిన నేతాజీ అక్కడ రేడియోల్లో కూడా మాట్లాడారు. ఈ విషయం అప్పటి కలకత్తా గవర్నర్ హౌస్ లోని ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలిసింది. సో కలకత్తా నుంచి తప్పించుకున్న నేతాజీ మళ్లీ ఇండియాలో అడుగు పెడతారనే భయం బ్రిటిషర్స్ కి పట్టుకుంది. అప్పటికే ఆజాద్ హింద్ ఫౌజ్ గురించి దేశం మొత్తం తెలిసిపోవడంతో ఇక స్వాతంత్రం ఇవ్వక తప్పదనే వార్తలు కూడా వచ్చాయి. బట్ సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం ఆ తర్వాత ఇండియాకి తిరిగి రాలేదు. ఇక ఇండియాకి వచ్చేస్తారనుకున్న నేతాజీ ఎందుకు రాలేదు? స్టాలిన్ కావాలనే నేతాజీని దాచిపెట్టాడన్నది ఒక వర్షన్. నెహ్రూ బ్రిటిషర్స్ కి సపోర్ట్ చేస్తున్నారనేది స్టాలిన్ అనుమానం. సో నెహ్రూకి వ్యతిరేకంగా నేతాజీని ఒక ఆయుధంగా ప్రయోగించాలనే ఉద్దేశంతోనే నేతాజీని స్టాలిన్ దాచి ఉంచారన్నది ఒక వాదన. బట్ స్టాలిన్ చనిపోయిన తర్వాత కూడా కొత్తగా వచ్చిన లీడర్స్ నెహ్రూ చెప్పినట్లు విన్నారని, ఆయన్ను సైబీరియా జైల్లో పెట్టారనేది గట్టిగా వినిపించిన రూమర్స్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు విదేశాలకు వెళ్లింది నిజం, అలా వెళ్లిన వ్యక్తి మళ్లీ కనిపించలేదన్నది నిజం. ఈ రెండు నిజాల మధ్య అవాస్తవాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంతకీ బ్రిటిషర్స్ కళ్ళు గప్పి దేశం దాటి ఎలా వెళ్లారు? ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఎలా ఏర్పాటు చేశారు? ఆఖరిసారి ఈ దేశంలో ఉన్నది ఇప్పుడు? ఇవన్నీ ఒక డీటెయిల్డ్ టైమ్ లైన్ లో చూద్దాం. గైస్, మన సుభాష్ చంద్రబోస్ గారి మిస్టరీ మీదే మన తెలుగులో ఒక సినిమా వస్తుంది అన్నమాట. ఆ సినిమా పేరు స్పై, పాన్ ఇండియా మూవీ, నిఖిల్ సిద్ధార్థ్ గారు హీరో అన్నమాట. ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ నిఖిల్ సిద్ధార్థ్ గారు అయితే ఒక రా ఏజెంట్ లాగా కనిపిస్తున్నారు. అయితే ఈ మూవీ సుభాష్ చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ గురించా, లేకపోతే సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి కొన్ని హిడెన్ సీక్రెట్స్ గురించా అనేది ట్రైలర్ లో పెద్ద క్లారిటీ లేదు. మేబీ నాకు తెలిసి అదే సస్పెన్స్ అనుకుంటా. నాకు అర్థమైంది ఏంటంటే హీరో ఒక మిషన్ మీద వెళ్తాడు, బట్ ఆ మిషన్ నుంచి డైవర్ట్ అయ్యి ఇంకో మిషన్ కి వెళ్తారనమాట. మేబీ నాకు తెలిసి ఆ డైవర్ట్ అయిన మిషనే సుభాష్ చంద్రబోస్ గారి మిస్టరీ గురించేమో అని నేను అనుకుంటున్నాను. బట్ మూవీలో అయితే మంచి మంచి ట్విస్ట్లు ఉన్నట్టు అర్థం అవుతుంది. మంచి థ్రిల్లర్ మూవీ లాగా ఉంది. గూఢచారి హిట్ 1 హిట్ 2 సినిమాలకి ఎడిటర్ గా పనిచేసిన గ్యారీ బిహెచ్ అనే ఆయనే ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారనమాట. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఈ సినిమా అయితే మొత్తం మీద సుభాష్ చంద్రబోస్ గారి మిస్టరీ మీదే రాబోతుందని అర్థం అవుతుంది. నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి సుభాష్
చంద్రబోస్ గారి డెత్ మిస్టరీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ గురించే తీసారా లేకపోతే ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తారా అని ఏగర్గా వెయిట్ చేస్తున్నాను. సో నేను కూడా ఈ సినిమాకి వెళ్తున్నాను అనమాట. మీరు ఎంతమంది ఆ సినిమా చూస్తున్నారు కింద కామెంట్లు నాకు చెప్పండి. జనవరి 16, 1941 సమయం రాత్రి 1:30. భారతదేశం చివరిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిని చూసింది ఆ రోజే. అప్పటికే నేతాజీ వయసు 44 సంవత్సరాలు. కలకత్తా ఎల్గిన్ రోడ్ లోని ఆయన ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేసి చుట్టూ బ్రిటిష్ సైనికులు కాపు కాస్తున్నారు. ఎలాగైనా జర్మనీకి వెళ్లాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు నేతాజీ. ప్లాన్ కు తగ్గట్టే కొన్ని రోజుల ముందు నుంచి ఎలాంటి మీటింగ్స్ పెట్టలేదు, ఎవరిని కలవలేదు. తన మేనకోడలు సిసిర్ బోస్ ని తప్ప, అది కూడా ఒక స్ట్రాటజీనే. బయట అడుగు పెట్టినా ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉండేలా కొన్ని రోజుల పాటు ఇంట్లోనే ఉండి కావాలనే గడ్డం పెంచి తన లుక్ మొత్తాన్ని మార్చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రష్యా వెళ్లి అక్కడి నుంచి జర్మనీ వెళ్లాలనేది నేతాజీ గారి రూట్ మ్యాప్. ప్రతిరోజు వచ్చిపోతుండే తన మేనకోడలు సిసిర్ బోస్ కి తన ప్లాన్ ని డీటెయిల్డ్ గా చెప్పారు. ఒకరోజు బ్లాక్ జర్మన్ వాండరర్ సడన్ కార్ లో సిసిర్ బోస్ నేతాజీ ఇంటికి వచ్చారు. అప్పటికే గడ్డం పెంచుకుని ఉన్న నేతాజీ తలపైన ముస్లిం టోపీ పెట్టుకున్నారు. అర్ధరాత్రి 1:30 నేతాజీని తీసుకుని కారెక్కారు, అది కూడా చాలా సీక్రెట్ గా. సిసిర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే నేతాజీ పక్కన సీట్ లో వంగి కూర్చున్నారు. నేతాజీ మాత్రం కార్ డోర్ వేయలేదు. 2 డోర్లు వేసిన శబ్దం వస్తే బయట కాపలా ఉన్న బ్రిటిషర్స్ కి తెలిసిపోతుంది. అలా కలకత్తాలోని తన ఇంటి నుంచి బయలుదేరారు. 304 కిలోమీటర్ల దూరంలో గోమో ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ రిలేటివ్స్ అయిన అశోక్ నాథ్ మీరా బోస్ ఇంట్లో స్టే చేశారు. అక్కడ డిన్నర్ చేశారు. ప్లాన్ ప్రకారం ఆ రోజే కల్కా మెయిల్ ట్రైన్ ఎక్కాలి. సో నేతాజీ సిసిర్ బోస్ తో సహా అశోక్ నాథ్ మీరా బోస్ అదే కారులో రైల్వే స్టేషన్ కి వెళ్లారు. అక్కడ బ్రిటిష్ సైనికులు ఉన్నప్పటికీ వెళ్తుంది నేతాజీ అన్న విషయం గుర్తుపట్టలేకపోయారు. అలా కలకత్తా నుంచి బయలుదేరిన నేతాజీ గోమో వెళ్లి అక్కడి నుంచి పెషావర్ చేరుకొని అక్కడి నుంచి కాబూల్ వెళ్లారు. కాబూల్ దగ్గర ఇరానియన్స్ కాపలా కాసేవాళ్ళు. వాళ్ళు మాట్లాడే భాష పాస్టో, బట్ ఆ లాంగ్వేజ్ నేతాజీ గారికి రాదు. ఒకవేళ మాట్లాడితే ఎవరో ఏంటో తెలిసిపోతుంది. అందుకే తాను ఒక చెవిటివాడు మోగవాడిగా నటించారు. అక్కడ అగాఖాన్ 3 సపోర్టర్స్ ఆఫ్ఘన్ బార్డర్ దాటించేందుకు నేతాజీకి సహాయం చేశారు. అలా సుభాష్ చంద్రబోస్ గారు సోవియట్ రష్యాలోకి ఎంటర్ అయ్యారు. ఇటాలియన్ పాస్పోర్ట్ సాయంతో మాస్కో వెళ్లి అక్కడి నుంచి రోమ్ వెళ్లారు. రోమ్ నుంచి బెర్లిన్ చేరుకున్నారు. జనవరి 16 ఇంటి నుంచి బయలుదేరితే ఏప్రిల్లో జర్మనీ చేరుకున్నారు. అలా వెళ్లిన నేతాజీ ఇంకా ఎప్పటికీ భారతదేశానికి తిరిగి రాలేదు. ఆ తర్వాత 1942 అడాల్ఫ్ హిట్లర్ ని కలుసుకున్నారు. జర్మనీ నుంచి జపాన్ వెళ్లారు. 1943 ఫిబ్రవరిలో జపాన్ సాయంతో బర్మాలో ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ఒక సైన్యాన్ని తయారు చేశారు. నేతాజీ రష్యా వెళ్లటం వరకు అంతా బాగానే జరిగింది, బట్ రష్యాలోనే ఆయన్ని అనుమానించి పట్టుకోవాల్సి వచ్చింది. రష్యా బ్రిటన్ మధ్య శత్రుత్వం ఉంది కాబట్టి ఇండియా కోసం ఇండియా నుంచి వచ్చిన తనని ఆదరిస్తారనుకున్నారు నేతాజీ. బట్ రష్యన్ అధికారులు నేతాజీని అనుమానించారు. అక్కడి నుంచి మాస్కో తీసుకెళ్లారు. అక్కడ నేతాజీ నిజాయితీ ఉద్దేశం తెలిసి మాస్కోలోని జర్మన్ రాయబారి షూలెన్బర్గ్ దగ్గరికి పంపారు. షూలెన్బర్గ్ నేతాజీని ఇటలీ మీదుగా జర్మనీ పంపారు. బట్ నేతాజీ ఎక్కడెక్కడ ఏం చేస్తుందన్నది బ్రిటిష్ కి తెలుస్తూ ఉండేది. తప్పించుకుని వెళ్ళిపోయిన వాడు కామ్ గా ఉండకుండా ఇలా దేశాలన్నీ తిరగటమేంటి, బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా పనిచేయటమేంటి అనే కోపం పెంచుకుంది బ్రిటన్. అందుకే తన సీక్రెట్ ఏజెంట్లకు షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. అసలు నేతాజీ జర్మనీలో అడుగు పెట్టక ముందే చంపేయాలని ప్లాన్ చేసినా అది కుదరలేదు. ఈ మొత్తం వివరాలు హిట్లర్ కు చెప్పుకొచ్చారు నేతాజీ. బెర్లిన్ లోని రేడియో స్టేషన్ స్టార్ట్ చేసి స్వతంత్ర భారత్ నినాదాలు టెలికాస్ట్ చేశారు. జర్మనీలో బందీలుగా ఉన్న 5,000 మంది ఇండియన్ సోల్జర్స్ ని విడిపించి ఇండియన్ లీజన్ ఏర్పాటు చేశారు. సుభాష్ చంద్రబోస్ అక్కడి నుంచి జపాన్ వెళ్లారు. మొదట జర్మనీ సబ్మెరైన్ U-180 లో ప్రయాణించి మధ్యలో జపాన్ సబ్మెరైన్ I-29 లో మారారు. ఆ రోజుల్లో సబ్మెరైన్ లో ప్రయాణించడం అంటే మామూలు విషయం కాదు. ఆర్మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. బట్ ఇండియా కోసం సాహసం చేశారు నేతాజీ. జపాన్ వెళ్లిన బోస్ అక్కడి నుంచి సింగపూర్ వెళ్లి అక్కడ కూడా ఒక లీజన్ ఫామ్ చేశారు. యుద్ధ ఖైదీలు, రబ్బర్ తోట కూలీలు, పోరాట యోధులతో కలిసి సైన్యాన్ని తయారు చేశారు. అదే ఇండియన్ నేషనల్ ఆర్మీ. దాని పేరే ఆజాద్ హింద్ ఫౌజ్. సింగపూర్ మలేషియాలో ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని తయారు చేసిన నేతాజీ 1944 ఫిబ్రవరి 4 బర్మా రాజధాని రంగూన్ నుంచి ఇండియా బార్డర్ కి తన సైన్యాన్ని తరలించారు. తిమ్మాపూర్, కోహిమా కోటలోకి వెళ్లిన హింద్ ఫౌజ్ దళం అక్కడ బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించింది. స్వాతంత్రోద్యమం కోసం నేతాజీ తన సైన్యంతో ఇండియా వస్తున్నారని అంతా అనుకున్నారు. బట్ హిరోషిమా, నాగసాకిలపై న్యూక్లియర్ బాంబ్స్ వేయటంతో
1945 ఆగస్టు 15న జపాన్ సరెండర్ అయింది. ఆ తర్వాత రెండు రోజులకు అంటే ఆగస్టు 18న సైగోన్ నుంచి బయలుదేరిన విమానం తైవాన్ లో కూలిపోయింది. అందులోనే నేతాజీ ఉన్నారని టోక్యో రేడియోలో అనౌన్స్ చేసింది. తీవ్రంగా గాయపడిన నేతాజీని నమ్నోన్ లోని ఆర్మీ హాస్పిటల్ బ్రాంచ్ లో అడ్మిట్ చేశారని, ట్రీట్మెంట్ చేసిన నేతాజీ బతకలేదన్నది ఇప్పటివరకు మనం వింటున్న వర్షన్. బట్ ఆ సమయంలో ఏ విమాన ప్రమాదం జరగలేదని చాలా రిపోర్ట్స్ చెప్పాయి. తైవాన్ ఒకప్పుడు జపాన్ లో అంతర్భాగం. జపాన్ నుంచి విముక్తి వచ్చాక చియాంగ్ కే షేక్ తైవాన్ ని పాలించాడు. సో 1990 వరకు అక్కడ ఏం జరిగిందన్న వివరాలు బయటకు రాలేదు. 1990లో తైవాన్ డెమోక్రటిక్ కంట్రీగా మారింది. ఇండియా తైవాన్ మధ్య స్నేహం మరింత బలపడింది. అందుకే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తామని తైవాన్ అనౌన్స్ చేసింది. ఏ ఇండియన్ స్కాలర్ వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పింది. తైవాన్ నేషనల్ ఆర్కైవ్స్ లో నేతాజీ వివరాలు ఇంకా భద్రంగా ఉన్నాయని తైవాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. బట్ ఇప్పటి వరకు మిస్టరీ మాత్రం వీడలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయాడనే సిగ్నల్ ఇచ్చింది. ఆయన చితాభస్మం టోక్యోలో రెంకోజీ బౌద్ధ మందిరంలో భద్రపరిచారని కాంగ్రెస్ లోని ఒక వర్గం చెప్తూ వచ్చింది. కానీ ఎందుకని ఇండియాలో ఎవ్వరూ ఈ వర్షన్ ని నమ్మలేదు. ఇదే నిజమని బలంగా చెప్పిన ప్రతిసారి అది నిజం కాదన్న అనుమానాలు బయటపడుతూ వచ్చాయి. చివరకు ఇండియా వాంట్స్ టు నో రీతిలో ప్రెషర్ పెరగడంతో నేతాజీ డెత్ మిస్టరీ పై 1956లో షా నవాజ్ కమిటీని, 1970లో కోస్లో కమిషన్ వేశారు. 1999లో వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నేతాజీ డెత్ మిస్టరీ డీకోడ్ చేసేందుకు మనోజ్ కుమార్ ముఖర్జీ కమిషన్ వేసింది. ముఖర్జీ కమిషన్ ఏం చెప్పిందో వీడియో స్టార్టింగ్ లోనే విన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే విమాన ప్రమాదం కట్టుకదని ముఖర్జీ కమిటీ తేల్చి చెప్పింది. ఆ రిపోర్ట్ ఇక చేతికి రాబోతుంది అనే లోపే వాజ్పేయి గవర్నమెంట్ దిగిపోయింది. మళ్ళీ యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. ఆ రిపోర్ట్స్ పక్కకు వెళ్లిపోయాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చిన బీజేపీ తిరిగి ఆ సీక్రెట్ ఫైల్స్ ని దులిపింది. బట్ ముఖర్జీ కమిటీ రిపోర్ట్స్ లోనూ గొప్ప నిజాలు ఉన్నట్టయితే కనిపించలేదు. కానీ ఒక సెన్సేషనల్ మ్యాటర్ మాత్రం రివీల్ చేసింది ఆ రిపోర్ట్. అదేంటంటే నేతాజీ మరణం గురించి వివరంగా చెప్పే చాలా ఫైల్స్ను 1960లో 1970లో నాశనం చేసినట్లు ముఖర్జీ కమిషన్ తేల్చింది. సరిగ్గా ఆ సమయంలోనే కోస్లో కమిషన్ ఎంక్వైరీ చేస్తుండటం, ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉండటంతో కావాలనే ఫైల్స్ను నాశనం చేసి ఉంటారని ముఖర్జీ కమిషన్ అనుమానించింది. అత్యంత కీలకమైన ఫైల్స్ని నాశనం చేసి ఇంకా వీటితో పని లేదు, బయటకు వచ్చినా పర్వాలేదు అనుకున్న ఫైల్స్ని మాత్రం అలాగే ఉంచేశారు. బట్ అలా మిగిల్చిన కొన్ని ఫైల్స్లోనే భూమి బద్దలయ్యే సీక్రెట్ బయటపడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో 1945 ఆగస్టు 18న చనిపోయారని చెప్తూ వచ్చారు అప్పటి వరకు. బట్ 1945 డిసెంబర్, 1946 జనవరి, ఫిబ్రవరిలో రేడియోలో మాట్లాడినట్టు రికార్డ్స్ బయటపడ్డాయి. అప్పుడు బెంగాల్ గవర్నర్ కు అసిస్టెంట్ గా ఉన్న పి సీకర్ అనే ఆఫీసర్ వాటిని మానిటర్ చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే స్వాతంత్రం రావడంతో నేతాజీ డెత్ మిస్టరీ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఇండియా సహా బ్రిటన్, జపాన్ ప్రభుత్వాలు నేతాజీ విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్తున్న సమయంలో ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ మాత్రం మరో రిపోర్ట్ ఇచ్చింది. 1947 డిసెంబర్ 11 వరకు, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వరకు నేతాజీ బ్రతికే ఉన్నట్లు ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఫైల్ చేసిన ఒక రిపోర్ట్ లో ఉందంటూ ఫ్రెంచ్ హిస్టోరియన్ మోరే చెప్పారు. బట్ ఆ ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ రిపోర్ట్ బయటకు వచ్చే ఛాన్స్ లేదు. నేతాజీ డెత్ మిస్టరీ పై ఇప్పటికీ 4 ఎంక్వైరీలు కమిషన్స్ వేశారు. బట్ దేనిలోనూ డెత్ మిస్టరీ రివీల్ కాలేదు. నేతాజీ మరణంపై వేసిన ఫస్ట్ కమిషన్ ఫిగ్జెస్ 1946లో ఈ కమిటీ ఎంక్వైరీ చేసింది. ఈ కమిటీ రిపోర్ట్ గురించి బ్రీఫ్ గా చెప్పాలంటే సుభాష్ చంద్రబోస్ గారి విమాన ప్రమాదంలోనే చనిపోయాడని ఈ రిపోర్ట్ కన్ఫర్మ్ చేసింది. ఆగస్టు 18, 1945న తైహోకు ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఉన్నారు. అదే రోజు సమీపంలోని తైహోకు మిలిటరీ హాస్పిటల్లో నన్మోన్ వార్డ్ లో నేతాజీకి ట్రీట్మెంట్ అందించారు. అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. బాగా కాలిన గాయాలు షాక్ కారణంగా సుభాష్ చంద్రబోస్ గారు గుండె ఆగిపోయింది. ఇదంతా రాత్రి 8 గంటల కల్లా జరిగింది. సో ఫైనల్ గా ఈ రిపోర్ట్ చెప్పింది ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటూ బోస్ హాస్పిటల్లో కన్ను మూశారు. తైహోకులోనే నేతాజీ గారి దహన సంస్కారాలు కూడా జరిగాయి. బోస్ గారి చితాభస్మాన్ని టోక్యోకి పంపారు. ఇదంతా ఫిగ్జెస్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్. ఫిగ్జెస్ కమిటీ రిపోర్ట్ పై చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అందుకే స్వాతంత్రం వచ్చాక 1956లో మరో కమిటీ వేశారు. దాని పేరు షా నవాజ్ కమిటీ. ఈ కమిటీలో ముగ్గురు వ్యక్తుల్ని నియమించారు. ఎంపీ షా నవాజ్ ఖాన్, పశ్చిమ
బెంగాల్ గవర్నమెంట్ నామినేట్ చేసిన ఐసీఎస్ ఆఫీసర్ ఎన్ఎస్ మైత్ర, నేతాజీ అన్నయ్య సురేష్ చంద్రబోస్ ఉన్నారు. ఈ కమిటీ ఇండియా, జపాన్, థాయిలాండ్, వియత్నాం లో పర్యటించింది. మొత్తం 67 మంది సాక్షుల్ని ఇంటర్వ్యూ చేసింది. ఇలా ఇంటర్వ్యూ చేసిన వారిలో ఆ రోజు విమాన ప్రమాదంలో బ్రతికి ఉన్నవారు కూడా ఉన్నారు. మరి ముఖ్యంగా విమానంలో బోస్ సహచరుడు కల్నల్ హబీబుర్ రెహమాన్ ని కూడా ఇంటర్వ్యూ చేశారు. ఈ సాక్ష్యాలు ఆధారంగా తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ గారు మరణించినట్లు ఖాన్ అండ్ మైత్ర కన్ఫర్మ్ చేశారు. బట్ ఈ కమిటీలో ఉన్న బోస్ గారి అన్నయ్య సురేష్ బోస్ గారు మాత్రం ఇదంతా తప్పుడు రిపోర్ట్ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేతాజీ విమాన ప్రమాదంలోనే చనిపోయినట్టుగా జవహర్లాల్ నెహ్రూ తనకు అనుకూలంగా రిపోర్ట్ చేయించుకుంటున్నారంటూ ఆరోపించారు. సో ఈ రెండు రిపోర్ట్లపై భారత ప్రజలు నమ్మకం పెట్టుకోలేదు. దీంతో 14 ఏళ్ల తర్వాత మరోసారి విచారణకు ఆదేశించారు. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో, బాగా వినండి, తప్పనిసరి పరిస్థితుల్లో 1970లో కోస్తల కమిషన్ వేసింది. ఈ కమిషన్ లో ఉన్నది ఒక్కడే. ఈ రిపోర్ట్ కూడా నేతాజీ ఫ్లైట్ యాక్సిడెంట్ లోనే చనిపోయినట్లు చెప్పింది. బట్ కోస్తల కమిషన్ రిపోర్ట్ ని ఎవ్వరూ నమ్మలేదు. దీని గురించి బ్రీఫ్ గా కాదు, డీటెయిల్డ్గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నేతాజీ డెత్ మిస్టరీపై ఎంక్వైరీ చేసిన జస్టిస్ గోపాల్ దాస్ కోస్లాకు అసలు నేతాజీ పేరు వినటం కూడా నచ్చదు. కేంబ్రిడ్జ్లో చదువుకునే రోజుల నుంచే సుభాష్ చంద్రబోస్ అంటే కోపం. ఈ కోపానికి స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఐసీఎస్ ఉద్యోగంలో చేరి బ్రిటిషర్స్కు సేవ చేస్తానంటూ తన ఫ్రెండ్స్ ముందు కోస్లా చాలా గ్రేట్గా చెప్పుకున్నాడు. బట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మాత్రం బ్రిటిషర్స్ దగ్గర పనిచేయడమా అని చెప్పి ఆ జాబ్ని ఎడమకాలుతో తన్ని కోస్లా వైపు ఒక చూపు చూశారు. అది కోస్లాకు అవమానంగా అనిపించింది. అలాంటి కోస్లాతో నేతాజీ మరణంపై ఎంక్వైరీ చేయించడం, పైగా ఈ కమిషన్ లో మరెవరూ లేకపోవడంతో ఈ రిపోర్ట్ ని ఎవ్వరూ నమ్మలేదు. కోస్లాకు నేతాజీ అంటే పడకపోవడం ఒకటే కాదు, నెహ్రూ గారికి మంచి ఫ్రెండ్ కూడా, ఇందిరాగాంధీ గారికి వీర విధేయుడు. అందుకే డెత్ మిస్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూల రిపోర్ట్ ఇచ్చేందుకే కోస్లాను సెలెక్ట్ చేసుకున్నారనేది ఒక బలమైన ఎలిగేషన్. అయితే 1970లో కోస్ల కమిషన్ వేయకముందే ఎంపీ డాక్టర్ సత్యనారాయణ సిన్హా స్వతంత్రంగా ఎంక్వైరీ చేశారు. అందులో దిమ్మ తిరిగే వాస్తవాలు ఉన్నాయి. 1964లో తైపే వెళ్లిన ఎంపీ సత్యనారాయణ సిన్హా అక్కడ అధికారులతో విమాన ప్రమాదంపై అడిగి తెలుసుకున్నారు. చాలా సీరియస్ గా ఎంక్వైరీ చేశారు. అందులో తెలిసింది ఏంటంటే, అసలు 1945 ఆగస్టు 18 విమాన ప్రమాదమే జరగలేదని, 1944 అక్టోబర్లో జరిగిన ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ ఫోటోనే జపాన్ వాళ్ళు షా నవాజ్ కమిటీకి అందించారు. అదే నిజమనుకున్న షా నవాజ్ తన రిపోర్ట్లో వాటిని సాక్ష్యాలుగా చూపించారు. మరి సత్యనారాయణ సిన్హా ఎంక్వైరీలో నేతాజీ గురించి తెలిసిందా? తెలిసింది. అదేంటంటే, నేతాజీ సైబీరియాలో రష్యన్ జైల్లో ఉన్నారని తేల్చారు. ప్రధాని ఇందిరాగాంధీ గారు తలుచుకుంటే అది నిజమో కాదో తేలిగ్గా వెరిఫై చేయగలరని సత్యనారాయణ సిన్హా ఆనాడే గట్టిగా వాదించారు. బట్ ఎంత వాదించినా బలం సరిపోలేదు, ఎవ్వరూ పట్టించుకోలేదు. సో స్టిల్ నేతాజీ డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. అందుకే 25 సంవత్సరాల తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. 1999లో బీజేపీ గవర్నమెంట్ రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంకే ముఖర్జీకి బాధ్యత అప్పగించింది. ఈ రిపోర్ట్ కొండ బద్దలు కొట్టి చెప్పింది ఏంటంటే, బోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోలేదని. అందరు అనుకుంటున్నట్టు జపాన్లోని రెంకోజీ బౌద్ధ ఆలయంలో ఉన్న చితాభస్మం నేతాజీది కాదని పక్క ఆధారాలు సేకరించింది. అది హార్ట్అటాక్తో చనిపోయిన జపాన్ సైనికుడికి సంబంధించినవని కన్ఫర్మ్ చేసింది. సో ఓవరాల్గా మెజారిటీ వర్షన్ ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారు విమాన ప్రమాదంలో చనిపోలేదు. దీనికి ఎక్కడా ప్రూఫ్స్ కూడా దొరకలేదు. సైబీరియా జైల్లో ఉన్నారనే దానికి ఎక్కువ ప్రూఫ్స్ ఉన్నాయి. బట్ ఎందుకను సుభాష్ చంద్రబోస్ గారిని అక్కడి నుంచి తీసుకురాలేదని చాలా ఎంక్వైరీలు తేలింది. ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ ఏంటనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. అప్పటి వరకు ఈ డెత్ మిస్టరీ ఒక మిస్టరీగానే ఉండిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.